వరద ముంపు ప్రాంతాల బాధితులను కోవిడ్ బాధితులను ఐటిడిఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆదుకోవడం అభినందనీయమని పోలవరం డిఎస్పీ వెంకటేశ్వరరావు అన్నారు. పోలవరంలో స్థానిక ఏటిగట్టు సెంటర్లో ఐటిడిఎస్ ఆర్థిక సహాయంతో ముంపు బాధితులకు ఏర్పాటు చేసిన నిత్యావసరాల వాహనాలను డిఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ ఎగువన ఉన్న 9 ముంపు గ్రామాలలో 228 కుటుంబాలకు 3 ట్రాక్టర్లలో నిత్యావసరాలు పంపిణీ చేయడం ఐటిడిఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ గంగు అనిల్ కుమార్ ప్రోద్బలంతో ముంపు బాధితులను ఆదుకోవడంలో గొప్ప విషయమన్నారు. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో స్పందించి ముంపు బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఐటిడిఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ గతంలో ఎన్నోసార్లు వరద బాధితులకు సహాయం అందించడం జరిగింది. ఈ ఏడాది అమెరికన్ ఫౌండేషన్ సహకారంతో కొత్తూరు, మాదాపురం, కోండ్రకోట, వాడపల్లి, ఎర్రవరం, గాజులగొంది, తెల్లవరం, పెద్దూరు, మొగలగూడెం గ్రామాలలో కోవిడ్ వరద ముంపు బాధితుల్లో భూమి లేని నిరుపేద కుటుంబాలకు తొలి విడత సహాయంగా 10 కేజీల బియ్యం, 14 రకాల నిత్యావసరాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బుగ్గా మురళీకృష్ణ, పోలవరం మాజీ ప్రెసిడెంట్ అల్లు జగన్, బండారు అప్పారావు తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మరి ఈ రోజున గత 25 రోజులుగా గోదావరి ఫ్లడ్స్ అప్పర్ గోదావరిలో మరి గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి రోడ్డు సౌకర్యం లేదు. మరి అదేవిధంగా ఈ గోదావరి ముంపు వలన మళ్ళీ చాలా గ్రామాలు ఇళ్ళు కూడా కొట్టుకుపోయినాయి. వాళ్ళకి మరి సంస్థ తరఫున ఎంతో కొంత సహాయం చేయాలని మాకు మరి ఐటిడిఎస్ సంస్థకి కోవిడ్ మరి అమెరికన్ ఫౌండేషన్ వాళ్ళు సపోర్ట్తో మరి కోవిడ్ మరి బాధితులకి వాళ్ళకి పౌష్టిక ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున 228 కుటుంబాలకి 3 లక్షల రూపాయలు మరి నిత్యావసర సరుకులు వాళ్ళకి ఒక నెల 15 రోజులు సరిపడగా వస్తువుల్ని 14 రకాల మరి బియ్యం, గోధుమ పిండి, అదేవిధంగా కొబ్బరి మంచి నూనె, తర్వాత షుగరు కేజీ, కందిపప్పు కేజీ, శనగపప్పు కేజీ, సాల్ట్ ప్యాకెట్టు, కారం ప్యాకెట్టు, పసుపు ప్యాకెట్టు, అటుకులు, బెల్లం, అలాగా నిత్యావసర సరుకులైన 14 రకాలు మరి తర్వాత ఉల్లిపాయలు, బంగాళాదుంపలు 14 రకాల సరుకులు వాళ్ళకి ఒక నెల పాటు సరిపడగా ఒక 1500 రూపాయలు కిట్ని వాళ్ళకి మరి ఈ రోజున అందజేస్తున్నాము. అదేవిధంగా మరి ఎగువ ప్రాంతాల్లో ఎందుకంటే కోవిడ్కి చాలా మరి బాధపడుతున్నారు, చాలా భయంతో ప్రజలు బతుకుతున్నారు. వాళ్ళకి పని లేదు, అసలు మరి ఏ పని కూడా లేకపోవడం వల్ల వాళ్ళకి ఎంతో కొంత మనం చేయూతనివ్వాలి అని చెప్పి మేము ఒక అమెరికన్ ఫౌండేషన్ అడిగితే వాళ్ళు మరి వెంటనే స్పందించి మీరు సహాయం చేయండి, పేద ప్రజలకి, ఆదివాసీ గిరిజనులకి మేము ముందుంటాం, మీరు అక్కడుండి దగ్గరుండి పని చేయండి అని చెప్పి ఒక స్పెల్ మాత్రం ఇచ్చారు మనకి. ఇంకా 2-3 స్పెల్లు మనకి ఇచ్చే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. కనుక మా తరఫున, మా ప్రాంతం తరఫున వాళ్ళని అభినందిస్తున్నాం. మరి ఎక్కడో ఉండి మాకు ఇక్కడ సహాయం చేస్తారంటే వాళ్ళకి మనం అభినందించాలి. మరి ఇక్కడ కూడా మరి మేము కూడా ట్రాన్స్పరెన్సీగా మరి డోర్ టు డోర్ కిట్స్ని ఇంటింటికి మరి కరోనా మనం రూల్స్ ఉన్నాయి కాబట్టి మేము ఒక కమ్యూనిటీ దగ్గర కాకుండా డోర్ టు డోర్ మరి డెలివరీ చేసి మా సంస్థ సభ్యులు కూడా ఒక ఎంతో కష్టపడి మరి చేయాలనే దృక్పథంతో మరి మేము ప్రణాళిక రూపొందించుకొని ఈరోజు పై గ్రామాలకి వెళుతున్నాం. కనుక అది మరి యొక్క సర్వీస్ని అందరూ కూడా గుర్తించాలని కోరుతున్నాం. గ్రామాలైన మేమైతే 9 గ్రామాలు ఇస్తున్నాము. కుండ్రకోట, వాడపల్లి, మాదాపురం, పుత్తూరు, తెల్లవరం, గాజులగొంది, మలగలగూడెం, ఎర్రవరం, తూటుకుంట ఈ 9 గ్రామాల్లో ఫస్ట్ ఫేజ్లో ఇస్తున్నాం. కనుక ఈ 9 గ్రామాల్లో కూడా పంపిణీ కార్యక్రమం